25 డేస్ హార్ట్ ఛాలెంజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఈ 25 డేస్ హార్ట్ ఛాలెంజ్ అంటే మనం 98% మంది అయితే ఫెయిల్ అవుతారు. మనం ఇందులో ఒక్కటే ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేది అయితే ఉంటుంది. 75 డేస్ అనేది ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇందులో మనకు 5 రూల్స్ అయితే ఉంటాయి. మనం ఇందులో 5 రూల్స్ లో ఒక్క రూల్ ఫెయిల్ అయినా కానీ మనం ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ చేయాల్సింది ఉంటుంది. ఇందులో మన ఫస్ట్ రూల్ వచ్చేసి అయితే 75 డేస్ మనం డైలీ ఫోటో అయితే తీసుకోవాలి. ఇంకా మన సెకండ్ రూల్ వచ్చేసి అయితే డైలీ 4 to 4.5 లీటర్స్ వాటర్ ఇంటెక్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మన డిసిప్లిన్ అయితే చాలా చేంజ్ చేస్తుంది. మన థర్డ్ రూల్ వచ్చేసి అయితే డైలీ వర్కౌట్ అయితే వేయాలి. మనం మార్నింగ్ జిమ్కి వెళ్ళడం కానీ రన్నింగ్ అన్న యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీ అయితే మనం చేయాలి. మన ఫోర్త్ రూల్ వచ్చేసి అయితే మంచి డైట్ అయితే తీసుకోవాలి. ఆల్కహాల్ చీట్ మీల్స్ అవి వేయకుండా డైలీ మంచి డైట్ అయితే తీసుకోవాలి. మన ఫిఫ్త్ రూల్ వచ్చేసి అయితే డైలీ 40 to 50 డిప్స్ అయితే డైలీ కొట్టాలి పక్క. ఈ 75 డేస్ ఛాలెంజ్లో మనం ఒక్క రూల్ బ్రేక్ చేసినా అని మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేది అయితే ఉంటుంది. ఈ వీడియోస్ మంచిగా మీకు షార్ట్స్ లేక మంచిగా ఇన్స్టాలో అప్లోడ్ అయితే చేస్తా. ప్లీజ్ ఫాలో చేయండి.